సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో NH-65 హైవే రోడ్డు పక్కన 112వ డివిజన్ కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రచార కార్యదర్శి ఎన్ నర్సింగ్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. NH-65 హైవే పక్కన ఎన్ నర్సింగ్గౌడ్ సొంత నిధులతో 12వ డివిజన్ వారి కోసం నూతనంగా ఏర్పాటు చేయడం చాలా గమనార్హం అన్నారు. ఇక్కడ కార్యకర్తలకు మంచి యువ నాయకులు దొరకడం సంతోషమని, సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ బలపడడానికి మన మహిళా మరియు పురుషులు కార్యకర్తలు గడప గడపకు తిరుగుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ ప్రచార కార్యదర్శి ఎన్ నర్సింగ్గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సి గోదావరి అంజిరెడ్డి, ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, జిల్లా జనరల్ సెక్రటరీ కోళ్ల సుజాత, అనుష, పద్మ, ప్రభాకర్ రెడ్డి, రాంప్రసాద్, బలరాం, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా కలవడానికి కర్త కర్మక్రియ విధంగా కూడా నర్సింగ్ చౌడ్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాం. కూడా ముఖ్యము ఈరోజు ఈ ఆర్గ్రెస్ ఇనాగ్రేషన్కు ముందుకుంటే మనం అందరికీ దానివల్ల ఇక్కడ ధన్యవాదం కాదు. ఈ యొక్క ఈరోజు ఈ రామచంద్రాపురం డివిజన్ కార్యాలయం ఆఫీసు ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భాజపా రామచంద్రాపురం డివిజన్ ప్రధాన కార్యదర్శి పద్మ గారు, అదేవిధంగా ఇక్కడ పార్టీని ఉద్దేశంలో పెట్టుకొని కార్యకర్తలను ఉద్దేశంలో పెట్టుకొని అంటే మనం కార్యకర్తలు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ 112 డివిజన్లో పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి కార్యకర్తలందరూ కూర్చొని సమావేశం అవ్వడానికి కూడా మాకు ఈ కార్యాలయం ఎంతో అవసరం పడుతుంది. కాబట్టి మేము ఇక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఓపెన్ చేసుకున్నాము. దానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా రథసారథి గారు నరేందర్ రెడ్డి అన్నగారు కూడా రావడం జరిగింది. అట్లాగే ఆయన అధ్యక్షాన ఆయన అడ్డుజాడల్లో మేము నడిచి ఇక్కడ ఈ రామచంద్రాపురం మొత్తంలో కూడా కాషాయం జెండా ఎగరేస్తాము. అలాగే పార్టీని కూడా చాలా బలోపేతం చేస్తామని కూడా అందరికీ తెలియజేస్తున్నాం.